ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన #1 పొజిషన్ ఇన్ ద కంట్రీలో, దానికి కారణంగా మనకి అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఏపీఐసి వీళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి సో మొదటగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు జరిగిన రివ్యూ మీటింగ్ ఏది ఉందో మాకు ద సెకండ్ రివ్యూ మీటింగ్ వాట్ వీఆర్ హోల్డింగ్ ఇస్ రేపు రాబోయే సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పటి నుంచే మేము ఒక టాస్క్ ఫోర్స్ను పెట్టి ఏ విధంగా మిగతా ఎంపవర్మెంట్స్ కానీ తర్వాత దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఏవేవి ఉన్నాయో అవన్నిటికి కూడా పూర్తి చేసేదానికి అంటే ఇప్పుడు రెండు విధాలుగా వచ్చిందన్నమాట. ఒకటి వచ్చి డిస్ట్రిక్ట్ రిఫార్మ్స్ వచ్చింది, స్టేట్ రిఫార్మ్స్ వచ్చాయన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ రిఫార్మ్స్ రెండు కూడా మనం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని పెట్టి ప్రతి జిల్లాలో కానీ ఆ జిల్లాగానే కాకుండా ప్లస్ స్టేట్లో కూడా ఆ కరెస్పాండింగ్ ఆఫీసర్స్ పెట్టి లైవ్ ట్రాకింగ్తో వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ద నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో దానికన్నా ముందర ఈరోజు మనం ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క సమగ్ర దిస్ ఇండస్ట్రియల్ సర్వే హ్యాస్ బీన్ టేకెన్ అప్. ఇట్ ఈస్ బేసికలీ సమగ్ర పరిశ్రమ సర్వే. దీని ద్వారా మనం యాక్చువల్గా చూసుకుంది ఏంటంటే అక్రాస్ మన రాష్ట్రం మొత్తం కూడా ఆ కంపెనీ డీటెయిల్స్ కానీ వాళ్ళ ప్రమోటర్స్ డీటెయిల్స్ కానీ ఆ సెక్టర్ డీటెయిల్స్ కానీ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు దాకా ఎంత చేశారు, రాబోయే రోజులు ఏమైనా చేసే అవకాశం ఉందా లేదా అనేది, ఒకవేళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అలాంటివి ఉన్నా కూడా పవర్ రిక్వైర్మెంటు, అలాగే క్రెడిట్ రిక్వైర్మెంటు, ముఖ్యంగా ఈ 7వ పాయింట్లో వచ్చి ఎంప్లాయీస్ అండ్ స్కిల్ ప్రొఫైల్. ప్రస్తుతానికి మీరు ఏ విధంగా ఎంప్లాయీస్ని ఏ స్కిల్లో మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు, వాట్ కైండ్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ యూ గివింగ్ అనేది, ఒకవేళ అవసరం ఉంటే రీస్కిల్లింగ్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ సర్వే ప్రకారం. అండ్ ఫైనలీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్సింగ్ ప్రాక్టీసెస్ ప్రకారం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామంటే మన ముఖ్యమంత్రి గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ఆయన ఎలా ఇప్పుడు జనరల్గా మనకి రైతు మీద ఎంతగా అంటే అగ్రికల్చర్ మీద ఎంత శ్రద్ధగా ఉందో రాబోయే రోజుల్లో యువతకి అంటే బేసిక్లీ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక వర్క్ ఫోర్స్ అంటే క్వాలిటీ వర్క్ ఫోర్స్ తయారు చేయాలని చెప్పి ఆయన ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ 30 స్కిల్ కాలేజెస్ ద్వారా ఆయన హీ వాంట్స్ టు ప్రొవైడ్ దిస్ సర్వీసెస్. సో దాని భాగంగా మేము ఈ మధ్యన ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. వేర్ వీ హెవ్ మెట్ ఇన్ 5 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, అది వచ్చి ITDC, NTPC, SAIL, BHEL అండ్ కాంకోర్. ఈ 5 PSU సెక్టర్ కంపెనీస్ కూడా మనతో ఖచ్చితంగా ఒప్పందం అయ్యి దే సెట్ దే విల్ సెటప్ 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఈచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రొవైడింగ్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఆల్సో బట్ ఆల్సో ట్రైనింగ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో ఫ్యూచర్ జాబ్ రిక్వైర్మెంట్ ఫెసిలిటీస్. అంటే కంటిన్యూస్గా విత్ ట్రైనింగ్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా తీసుకునే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి ఏంటంటే నితి ఆయోగ్ సిఇఓ గారిని అమితాబ్ కాంత్ గారిని కలిసినప్పుడు గత 12 నెలలుగా అంటే వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, వాట్ ఇట్ హెస్ బీన్ డూయింగ్ అనేది కొంచెం వివరంగా ఆయనకి చెప్పడం జరిగింది. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నిజంగా చెప్పాలంటే మన నాడు నేడు స్కూల్ ప్రోగ్రామ్స్ మాత్రం అతనికి చాలా నచ్చిందనమాట. ఇన్ఫ్యాక్ట్ రేపు ఆయన అక్టోబర్లో మనకి వైజాగ్ రాబోతున్నారు అండ్ హీస్ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ హీల్ విజిట్ అట్లీస్ట్ 1 స్కూల్. ఈ నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా హీ వాంట్స్ టు విజిట్ 1 స్కూల్ అండ్ 1 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కూడా. అండ్ దాంతోపాటు ముఖ్యంగా మనం ఈ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు కానీ అలాగే సెంట్రల్ సపోర్ట్ ఏమైనా ఉన్నా కానీ అవి మనం అడగటం జరిగిందనమాట. దీని ద్వారా మనకి రేపు మనం దాదాపు 8 ఫిషింగ్ హార్బర్స్ అంటే గోయింగ్ టు స్టార్ట్ డెవలపింగ్ దిస్. ఈ 8 ఫిషింగ్ హార్బర్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు మేము ఖచ్చితంగా కావాల్సిన కనెక్టివిటీ కాకుండా దాంట్లో కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మైనర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యాడ్ ఆల్సో మెట్ ద ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ పీయూష్ గోయల్ గారు. మా చెప్పడం ఒకటైతే మాత్రం మన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏది ఉందో ఆ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా హీ విల్ బీ ఏబుల్ టు అలొకేట్ ఆర్ అలైట్ అట్లీస్ట్ 2 రిఫైనరీ ప్రాజెక్ట్స్ అంటే 2 పెట్రోకెమికల్ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఐ థింక్ ద ఫైనల్ పాయింట్ హ్యాస్ బీన్ BHEL విచ్ వీ హ్యాడ్ ఎ టైఅప్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడమే కాకుండా They are also looking at setting up a solar manufacturing unit ikkada pettalane oka vallu board ki tisukoni veltunnaru oka vela board clear chesthe matram tappanisariga maniki aa solar manufacturing plant maniki Andhra Pradesh vache avakasam kuda undi anamata. So deento ma ante basically the trip has been very fruitful and any questions you can ask me.